శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంచాంగ శ్రవణం పఠనం జరుగుతోంది. ఒకసారి చూద్దాం. చైత్ర వైశాఖ మాసాలు, అలాగే శ్రావణం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిర మాసాల్లో ముహూర్తాల సంచారం అనుకూలం బాగానే ఉంది. తత్ప్రభావంగా వ్యాపార విషయాలు కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం వస్తుంది. క్రమక్రమంగా సెప్టెంబర్ 23 తర్వాత ఆర్థిక వనరులు బలపడే అవకాశం ఉంది అనుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుంటే, ఈ యొక్క ముహూర్తాల ప్రభావం కానీ ఇతర అంశాల ప్రభావం కానీ సెప్టెంబర్ 23 తర్వాత మంచి అనుకూల స్థితిని ఇచ్చేందుకు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రణాళికలు కూడా అన్నీ కూడా ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వ విధానాలకి సంతోషపడి సుఖించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. రాహు యొక్క ప్రభావం సెప్టెంబర్ 23 తారీఖు నాడు దాటడంతోనే అంతటా కూడా ఆంధ్రదేశం అంతా కూడా మళ్ళీ వ్యవసాయ పరంగా కానీ, అలాగే వాణిజ్య రంగంలో కానీ, అలాగే ఈ యొక్క కొత్త కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నంలో కానీ, ఆర్థిక వనరులు బలపరుచుకునే ప్రయత్నంలో కానీ, జీవనోపాధి మార్గాలను పెంచుకునే ప్రయత్నంలో కానీ చక్కగా మంచి పురోగమనం వైపు ప్రయాణం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వీటి ప్రభావంగా మంత్రిమండలి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సక్సెస్ రేట్తో ముందుకు వెళ్లే అవకాశాలు ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. రాహు ప్రభావం ఎప్పుడైతే దాటిందో కృతకృత్యత శాతం కూడా పెరుగుతుంది, సక్సెస్ రేట్ పెరుగుతుంది. అక్కడి నుంచి ప్రజలు కూడా ఆనందంగా ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవనాల్లో కూడా ఆర్థిక వెసులుబాట్లు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఇక మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. తులారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. ధనురాశి వాళ్ళకి ఆదాయం 8, రాజపూజ్యం 11, అవమానం 3, రాజపూజ్యం 6. మకర రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. మీనరాశి వాళ్ళకి ఆదాయం 8, అలాగే వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఇక మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాంశాలు చూస్తే, ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి శని, రాహు, గురు, ఇతర గ్రహాల యొక్క సంచారం కూడా అధిక కాలం బాగా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత మేషరాశి వాళ్ళు కుటుంబపరమైనటువంటి అంశాల్లోనూ, ఆర్థికపరమైన అంశాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి గత సమస్యల్ని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. అలాగే వేగవంతంగా మంచి నిర్ణయాలు చేసి చాలా వ్యవహారాలు సానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా కూడా చాలా జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వారు ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం చోటు చేసుకున్నప్పటికీ కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని విధాలా కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. కృత్తిగా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ కూడా మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. అయితే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే అవకాశాలు బాగా ఉంటాయి, శ్రమయుక్తంగా ఉంటాయి. వాహనాల విషయంలో, పనిముట్ల వాడకంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గురు సంచారం 6 మాసాలు అనుకూలంగా ఉంది, 6 మాసాలు వ్యతిరేకంగా ఉంది. శని యొక్క సంచారంలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి మార్పులు ప్రారంభమైనాయి. ఈ వృషభ రాశి చెందినటువంటి కృత్తిక నక్షత్రం వాళ్ళకి తరచుగా జ్వరబాధ, వాహన విషయాల్లో గాయాలవ్వడం, కుటుంబంలోని వారు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళు, తోటి వాళ్ళు వీళ్ళు సరిగ్గా గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం, తద్వారా మానసికమైన చికాకులకి దారితీసే అవకాశం వస్తుంది. వీళ్ళు నిత్యం శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని కనుక స్మరిస్తూ ఉంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువవుతుంది, పనులు సానుకూలం అవుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలను చక్కగా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ, వ్యవహారాల్లోనూ కూడా సానుకూల స్థితిని పొందడానికి దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తారు. మృగశిరా నక్షత్రం వాళ్ళకి
ఈ సంవత్సరం పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. అయితే పనులు ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఏ పనిలోనూ కూడా పూర్తిగా సహకారం అందించరు. ఈ సంవత్సరం అన్ని పనులు కూడా అకాలంలోనే పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్లకు స్థాన చలనానికి అవకాశం బాగా ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అందులో మృగశిరా నక్షత్రం వాళ్ళకి రాహు సంచార ప్రభావం చేత సంఘంలో అవమానాలు బాగా జరిగే అవకాశం వస్తుంది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, జాయింట్ వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాం. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దని చెప్పి మృగశిరా నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన సూచన. ఆరుతులా నక్షత్రం వాళ్ళకి సాంఘికంగా, మానసికంగా, ఉద్యోగపరంగా అనుకూల స్థితి చాలా బాగా ఉంది. ఈ సంవత్సరం ఏ వ్యవహారంలో అయినా సరే చాలా చక్కటి ఫలితాలు చూసే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు.